అంబులెన్స్ అన్నది ఎంత గొప్పగా పనిచేస్తా ఉన్నా ఇదే నియోజకవర్గంలో అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణగా 2 రోజుల కిందన జరిగిన ఒక ఘటన చెప్తా. ఆ 2 రోజుల కిందన జరిగిన ఆ ఘటనలో నా దగ్గరికి ఈరోజు ఒక చిన్న తల్లి వచ్చింది. ఆ తల్లి నా దగ్గరికి వచ్చి ఆ తల్లి 1:08కి ఫోన్ చేస్తే జరిగిన పరిస్థితి గురించి ఆ తల్లి నాకు చెప్పింది. అదే తల్లికి నేను ఇవ్వాలా నేను మైక్ ఇస్తా. ఏం జరిగింది అని చెప్పి ఆ తల్లి చెప్తుంది. ఆ తల్లి ఏం చెప్తుందో మీరే వినండి. ఈ పేరేం పేరమ్మా? భవాని అనే ఈ పాప. ఏ ఊరమ్మా? కోడూరు ఊరు. ఏ మండలమ్మా? గరివిడి మండలం కోడూరు ఊరు. భవాని అనే తల్లికి నేను మైక్ ఇస్తా. ఆ తల్లే జరిగినది చెప్తుంది. ఇక్కడికి వచ్చిన అన్నలు అక్కలు అందరికి నేను చెప్పుకోయేది ఏమంటే, నా పేరు వై భవాని. ఈరోజు చదువు ఆరోగ్య పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అందుకు నేనే నిదర్శనం. నేను ఇంటర్ కాలేజ్లో 972 మెరిట్ స్టూడెంట్ని, కానీ నాకు మెరిట్ స్కాలర్షిప్ రానిలేదు. ఈ ప్రభుత్వం అంటే ఎంత బీసీలు అయి ఉండి కూడా మాకు మెరిట్ స్కాలర్ రానివ్వలేదంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూడండి. ఆరోగ్య పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మొన్న ఒక ఆవిడ, మా పక్కింటి ఆవిడ గౌరీ అనే ఆవిడ, నొప్పులతో బాధపడుతూ ఉంటే అరుస్తూ ఉంటే నేను పరిగెట్టుకెళ్ళాను. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ లేరు. లేకపోతే 108 ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏం తెలుసా? 108 ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడి ఏం చేయాలి, ఎక్కడికి రావాలమ్మా, వివరాలు అన్నీ అడిగేసి అడిగిన తర్వాత టైర్ పంచర్ అయిందమ్మా, ఇప్పుడు రావడానికి టైం లేదు, స్టాఫ్ ఎవరూ లేరు, ఏం చేయమంటామని అడిగితే, సార్ ఇక్కడ ఒక ఆవిడ పరిస్థితి చాలా విషమంగా ఉంది, చనిపోయే పరిస్థితుల్లో ఉంది అని మీరు ఇప్పుడు ఈ పరిస్థితి చెప్తుంటే ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక పిల్లల ఆటో వెళ్తుంటే షేర్ ఆటోలోని ఆవిడ తీసుకెళ్తుంటే ఒక పక్క ఈ ఆటో కుదుపులకి ఆమె బ్లీడింగ్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియక పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే తీసుకెళ్ళిన 5 నిమిషాల్లో ఆమె ప్రసవించింది. ఒకవేళ తీసుకువెళ్ళకపోయి ఉంటే ఆమె పరిస్థితి ఏమయ్యేది ఒక్కసారి చూడండి. అంటే అంత దారుణంగా ఉంది ఈ ప్రభుత్వం పరిస్థితి. మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని ఎవ్వరూ బాధపడద్దు. మన జగనన్న రూపంలో ఎప్పుడూ మనకు ఉంటారు. రావాలి జగన్, కావాలి జగన్. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.